విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 32వ వార్డు కార్పొరేటర్ జనసేన నాయకుడు డాక్టర్ కందుల నాగరాజు ప్రజల్ని నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకునేందుకు వాటి పరిష్కారానికి చొరవ చూపేందుకు దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు చేపట్టిన పవనన్న ప్రజాబాట 100 రోజుకు చేరుకుంది. దక్షిణ నియోజకవర్గంలో ఆయన చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నేను మీ కందుల నాగరాజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిని. మరి ఈరోజు మనం గత 100 రోజులు బట్టి చేస్తున్నటువంటి పవనన్న ప్రజాబాటలో 100 రోజులు ఇవాళ పూర్తి చేసుకుని ఈరోజు మరి ఈ రెల్వీధి 30వ వార్డులో జాలారపేట 30వ వార్డులో మరి పావని అనే అమ్మాయికి ఈరోజు రేపు పెళ్లి. మరి ఈరోజు అమ్మాయికి కూడా ఈ పవనన్న ప్రజాబాట సందర్భంగా అమ్మాయికి పసుపు కుంకాలు అలాగనే మరి బంగారు తాలిబొట్టు పట్టు చీర ఇవ్వడం జరిగింది. మరి అనేక సందర్భాల్లో మనం ఏంటంటే 100 రోజుల కార్యక్రమాలే కాకుండా దీన్ని కంటిన్యూ చేస్తూ 101 రోజు ఇవాళ నుండి కూడా పూర్తి చేసుకుంటూ 100 రోజులు పూర్తి 101 రోజు అవుతుంది. మరి ఇక్కడి మరి ఇంటింటికి కూడా మరి జనసేనతో కందుల నాగరాజు అనేసి కార్యక్రమం వినూత్న కార్యక్రమం చేస్తూ ప్రతినిత్యం కూడా పేద ప్రజల మధ్యలో ప్రజలకి అన్ని అవసరాలు తీరుస్తున్నాము. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారికి మనం ఎంతైనా సరే రుణపడడం ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడాను ఒక ఐడియాలజీతో ముందుకెళ్తూ ఏదైనా పేద ప్రజలకు చేయాలన్న ఒక ఆలోచనతో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటువంటి కార్యక్రమాలు చాలా ఇష్టమైన కార్యక్రమాలు. అందులో భాగంగా మరి మేము అనేక సంక్షేమ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అనునిత్యం కూడా చేస్తున్నట్టు కార్యక్రమాలు ఏ కొత్తగా చేస్తుంది కాదు. మరి రేపు రానున్న రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కలిపి జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి అధికారంలో రావడం 100% ఖాయం. మరి రేపు రానున్న రోజుల్లో మనం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం బ్రతకలేని పరిస్థితులు ఉన్నాం. ఎందుకంటే పప్పులు కానీ ఉప్పులు కానీ కూరలు కానీ ఆయిల్స్ కానీ లేదంటే బస్ ఛార్జీలు కానీ కరెంటు ఛార్జీలు కానీ పెట్రోల్ ఛార్జీలు అన్ని ధరలు పెరిగిపోయి ఇవాళ సామాన్య మానవులు బతకలేని పరిస్థితి ఉన్నటువంటి ఈ తరుణంలో మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రాష్ట్రానికి పగ్గాలు పుచ్చుకొని మన రాష్ట్రాన్ని పురోగతిలో నడిపించి మన ప్రజలకి మన అందరికీ కూడా ఒక ముందు దిక్సూచిగా మారి ఆయన ఏంటంటే మంచి ఐడియాలజీతో ఒక సేవా రంగంతో అలాగనే ఆయన ఎప్పుడూ కూడా ఏంటంటే ఒక కష్టపడి వచ్చినటువంటి వ్యక్తిగా ఆయనకి పేద ప్రజల తాలూకు కష్టకాలు అన్ని తెలుసు కాబట్టి ప్రత్యేకించి మరి ఎస్సీలు ఎస్టీల కోసం బీసీల కోసం మైనార్టీల కోసం ముఖ్యంగా మరి ముఖ్యంగా మహిళల కోసం ఎందుకంటే ఈరోజు ఎంతో మంది చాలా బాధపడుతున్నారు. ఇవన్నీ కూడా ఆయన అర్థం చేసుకుని ఒక కుటుంబ వ్యవస్థను గురించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఈ సమాజానికి ఏదైనా నా వంతు నేను చేయాలన్న ఒక ఆలోచనతో ఎప్పుడు కూడా ఆయన ఆలోచన ఎప్పుడు అలాగే ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మనం ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడాను మరి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో పెద్దపీట వేయాలి, ఎవరైతే ఎస్సీలు ఉంటారో ఎవరైతే బీసీలు ఉంటారో ఎవరైతే మైనార్టీ ఉంటారో వాళ్ళందరూ కూడా పెద్దపీట వేయాలన్న ఆలోచనతో ఉన్నారు. మరి రేపు రానున్న రోజుల్లో అధికారం చేపట్టిన తర్వాత మంచి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు. అలాగనే మరి అందరికీ కూడా సమాన న్యాయం జరుగుతుంది. మరి రేపు రానున్న రోజుల్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండడం మన రాష్ట్రం తప్పడం ప్రత్యేకంగా విశాఖపట్నం బాగుపడుతుంది సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. Gracias.